నా పేరు రవి మందలపండి, తన ఫౌండేషన్ ట్రస్టీ. ఈరోజు ఉదయం శ్రీనివాస కళ్యాణ మహోత్సవం వాషింగ్టన్ తానా 22nd కాన్ఫరెన్స్లో చేస్తున్నాము. మీ అందరికీ భక్తి టీవీకి మొట్టమొదటిగా శుభాకాంక్షలు. కోటి దీపోత్సవాలు ఇవన్నీ చేస్తూ సంస్కృతిని కాపాడుతూ భక్తిభావాన్ని పెంపొందిస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే మేము ఇక్కడ ఈ కార్యక్రమం ఎందుకు చేసామంటే సాంప్రదాయం గురించి, భక్తి గురించి ఇక్కడున్న తెలుగు వారికి, కన్వెన్షన్కి వచ్చే వాళ్ళకి తెలియజెప్పడం కోసం శ్రీనివాస కళ్యాణం పెట్టాం. మేము ఒక గెస్ట్ని తీసుకురావాలంటే ఇండియా నుంచి చాలా టైం పడుతుంది. అటువంటిది శ్రీనివాసుని ఇక్కడ వరకు తీసుకురావడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. ఇది వేరే వేరే నగరాల్లో కూడా ఈ కార్యక్రమము చేయటానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. దీన్ని వాడుకుని ఎక్కువ మంది శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని మేము కోరుకుంటున్నాము. ఇటువంటి అవకాశం నిజంగా ఇది ఆయనకి, మనం తిరుపతి వెళ్ళడం కాకుండా ఆయన అమెరికా రావడం అనేది ఇది నిజంగా ఒక మహద్భాగ్యం. దీన్ని అందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మేము ప్రతి కాన్ఫరెన్స్లోనూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నామండి. చాలా సంవత్సరాల నుంచి స్వామీజీల్ని తీసుకొస్తున్నాము, వాళ్ళతో ప్రవచనాలు చెప్పిస్తున్నాము. శ్రీనివాస కళ్యాణము లేకపోతే రాములవారి కళ్యాణము, ఏదో ఒక ప్రోగ్రామ్ కంపల్సరీగా చేస్తూనే వస్తున్నాం మొదటి నుంచి. ఇది మేము తానా దీన్ని కంటిన్యూ చేస్తుంది, దీన్ని ప్రచారం చేస్తుంది కూడా. ఎందుకంటే ఇది మన సంప్రదాయం, దీని గురించి మనం మాట్లాడాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఇది మన పిల్లలకు కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దీన్ని మేము ప్రమోట్ చేయడం అనేది ఆపం. తానా ప్రతి కాన్ఫరెన్స్లోనూ దీన్ని మేము ప్రమోట్ చేస్తూనే ఉంటాం. నా పేరు జగదీష్ ప్రభల అండి, తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. మీరు ఇప్పుడు చూస్తున్న పండుగ ప్రతి సంవత్సరం తానా అన్ని కల్చరల్ యాక్టివిటీస్, లిటరీ ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేస్తామండి. మొన్న లాస్ట్ టైం భద్రాచలం రాముల వారిని పిలిచాము. వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రతిసారి అర్చకుల్ని పిలిచి, అయ్యవారిని పిలిచి మేము ప్రతి తానా కాన్ఫరెన్స్లో కళ్యాణం చేస్తాము. 2వ రోజున చాలామంది వస్తారు. ఈ ఈవెంట్ అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఊళ్ళో కూడా చాలామంది ముందుకు వచ్చారు, మేము కళ్యాణం చేస్తామండి, మా ఊరు రండి అని. సో తానా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏపీ కల్చరల్ అఫేర్స్తో మాట్లాడి, కోఆర్డినేట్ చేసి, అయ్యవారి విగ్రహాలు తెప్పించి, దండలు పూసలు, ఇండియా నుంచి ఫ్లవర్స్ తెప్పించి, స్పెషల్ ఎయిర్క్రాఫ్ట్లో స్వామివారి విగ్రహాలకి పర్మిషన్ తీసుకుని వీళ్ళందరినీ తీసుకుని వచ్చి, మీరు కొంతసేపట్లో చూస్తారు హాల్ అంతా ఫిల్ అయిపోతుంది. చాలామంది ఇప్పుడు కళ్యాణానికి కూర్చున్న తర్వాత ఇది ఒక ఆనవాయితీ. సో మాకు ఎంతో నమ్మకం తానాలో. అయ్యవారి కళ్యాణం ప్రతి కాన్ఫరెన్స్కి మేము చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మంచి జరుగుతుంది. యుఎస్లో కూడా ఎంతోమంది ముందు రావడం వల్ల హిందూ సాంప్రదాయాలని మేము పాటిస్తూ, మా భవిష్యత్తులో ఉన్న పిల్లలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి, తర్వాత అయ్యవారి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి అనేది మేము ప్రతి తానా కాన్ఫరెన్స్లో ప్రతి తానా బోర్డు కమిటీ ఫౌండేషన్ డెసిషన్ తీసుకుంటారు. ఇప్పుడు ఈ ఆధ్వర్యం లక్ష్మీదేవినేని గారు అంతా కోఆర్డినేట్ చేస్తున్నారు. కొంతసేపట్లో సతీష్ వేమన గారు, కొంతమంది చీఫ్ గెస్ట్లు కూడా వస్తారు. సో అందరూ మీరు కూడా ఉండి ఆశీస్సులు తీసుకుని పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను.